శ్రీకృష్ణుని జననము. శ్రీకృష్ణ భగవానుడు తన జననము, లీలలు అన్ని దివ్యములని భగవద్గీతలో తెలుపుతున్నాడు. వీటిని అర్థం చేసుకునిన వాడు ఆధ్యాత్మిక ప్రపంచమును చేరుకొనుటకు అర్హుడగును. పూర్వజన్మ కర్మానుసారంగా తప్పనిసరిగా భౌతిక శరీరమును స్వీకరించు సామాన్య మానవుని జన్మ వంటిది కాదు భగవానుని అవతారము. భగవానుని అవతార తత్వము ద్వితీయ అధ్యాయములో వివరించబడినది. భగవానుడు తన ఇచ్ఛానుసారమే అవతరించును. భగవానుని అవతార సమయము ఆసన్నమైనప్పుడు గ్రహ నక్షత్ర మండలములు కూడా ఎంతో మంగళప్రదములుగా మారును. రోహిణి నక్షత్ర ప్రభావము విశిష్టమైనది. రోహిణి నక్షత్రమును స్వయముగా బ్రహ్మయే పర్యవేక్షించును. జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతములను అనుసరించి తారాబలముతోనే కాకుండా వివిధ గ్రహముల స్థితి వలన కూడా శుభాశుభ ముహూర్తములు ఏర్పడును. శ్రీకృష్ణుని జనన సమయంలో సహజముగానే సమస్త గ్రహమండలము మంగళప్రదముగా మారిపోయెను. ఆ సమయంలో సమస్త దిక్కులలోనూ అనగా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరమున శాంతి సౌభాగ్యములతో కూడిన వాతావరణము నెలకొనెను. ఆకాశములో శుభ నక్షత్రములు కనిపించెను. భూమండలముపై గల పట్టణములలో, గ్రామములలో, పచ్చిక బయళ్లలో, జనుల మనస్సులలో శుభ శకునములు కనిపించెను. నదులు నిండుగా ప్రవహిస్తుండెను. సరోవరములో వికసించిన పద్మములతో సుందరముగా ఉండెను. అరణ్యములు అందమైన పక్షులతోనూ, నెమళ్లతోనూ దర్శనీయములుగా ఉండెను. అరణ్యములలోని పక్షులు మధుర స్వరములతో గానము చేస్తుండగా మగనెమళ్ళు ఆడనెమళ్లతో కలిసి ఆనందముగా నృత్యము చేయసాగెను. వాయువు వివిధ సుగంధ పరిమళములతో దేహమునకు సుఖస్పర్శను కలిగిస్తుండెను. నిత్యాగ్నిహోత్రములు చేయు బ్రాహ్మణులకు పరిస్థితులు అనుకూలముగా ఉండెను. రాక్షసులు ఆటంకములను కలిగించుట చేత బ్రాహ్మణుల గృహములలో యజ్ఞకుండములు చాలా వరకు జ్వలించుట ఆగిపోయినవి. కానీ ఇప్పుడు తిరిగి ప్రశాంతంగా హోమాగ్నిని జ్వలింపజేయు అవకాశము కలిగినది. యజ్ఞములు నిషేధించబడుట చేత బ్రాహ్మణులు ఎంతగానో చింతించసాగిరి. అయినను శ్రీకృష్ణుని అవతార సమయములో దేవాదిదేవుడు భూలోకమును అవతరిస్తున్నాడను దివ్యధ్వనులు ఆకాశము నుండి వినబడుట చేత వారి మనస్సులో సంతోషముతో నిండిపోయినవి. గంధర్వులు, కిన్నెరులు గానం చేయసాగిరి. సిద్ధులు, చారణులు దేవాదిదేవుని స్తుతించసాగిరి. స్వర్గలోకములలో విద్యాధరులు మరియు వారి పత్నులందరూ కలిసి నృత్యము చేయసాగిరి. మహర్షులు, దేవతలు సంతోషముతో పుష్పవర్షమును కురిపించసాగిరి. సముద్ర తీరములలో అలల యొక్క గలగల ధ్వని వినవచ్చుచుండెను. సముద్రంపై మేఘములు ఆవరించి మనోహరముగా ఉరుముతుండెను. ఈ విధముగా అన్నీ చక్కగా సమకూరిన తర్వాత ప్రతి జీవి హృదయములో నెలకొనినట్టి విష్ణువు ఆ రాత్రి సమయములో భగవంతుని సేవ కొరకై అవతరించిన దేవత అయినట్టి దేవకీమాత ఎదుట అతడు దేవాదిదేవునిగా సాక్షాత్కరించెను. ఖమణిక్యం అనే జ్యోతిష్య గ్రంథములో శ్రీకృష్ణుడు అవతరించిన సమయంలో నెలకొనబడిన గ్రహస్థితి చక్కగా వర్ణించబడినది. ఆ శుభముహూర్తంలో జన్మించిన శిశువు పరబ్రహ్మము, పరతత్వమని ఈ గ్రంథము ధృవీకరిస్తున్నది. నాలుగు భుజములలో శంఖ, చక్ర, గద పద్మములను మరియు శ్రీవత్స చిహ్నముతో కౌస్తుభధారి పీతాంబరధరుడు నీలమేఘశ్యాముడిగా ఉజ్వలముగా వైఢూర్య కిరీటి, అమూల్యమైన కంకణ, కుండల, కేయూరములను అనేక భూషణములతో సర్వాంగ సుందరుడిగా అందమైన నీలికురులతో అద్భుతమైన దివ్య శిశువు జన్మించుటను వసుదేవుడు దర్శించెను. ఈ అసాధారణ లక్షణములు గల శిశువును చూచి వసుదేవుడు ఆశ్చర్యమునకు గురయ్యను. అప్పుడు జన్మించిన శిశువు ఆ విధముగా ఎట్లు అలంకరించబడెను. కనుక దేవాదిదేవుడగు శ్రీకృష్ణ భగవానుడే అట్లు అవతరించెనని అతడు గ్రహించెను. ఆ సందర్భములో అతడు ఉప్పొంగిపోయెను. తాను ప్రకృతి స్వభావము చేత బద్ధుడైన సామాన్య జీవి అయినను, స్థూల దృష్టికి కంసుల చేత బంధితుడైనను, సర్వవ్యాపి అయిన విష్ణువు లేక శ్రీకృష్ణుడు తన గృహములో తన స్వయం స్వరూపముతో అవతరించెనని వసుదేవుడు గొప్ప నమ్రతతో ఆశ్చర్యమునకు గురయ్యను. శ్రీకృష్ణుడు జన్మోత్సవములో దాన ధర్మములు చేయవలెనని వసుదేవుడు ఆశించెను. కానీ అతడు కంచుని కారాగారంలో బంధితుడైనందున అట్లు చేయుట సాధ్యపడదు. కనుక అతడు తన మనస్సులోనే వేల కొలిది గోవులను బ్రాహ్మణులకు దానము చేశెను.
అప్పుడే జన్మించిన శిశువు దేవాది దేవుడే అని వసుదేవునికు విశ్వాసం కలిగిన వెంటనే వినీతుడై చేతులు జోడించి ఇట్లు ప్రార్థించసాగాను. ఆ సమయంలో వసుదేవుడు దివ్య పారవశ్య స్థితిలో ఉన్నందున అతడు కంసుని భయం నుండి పూర్తిగా విముక్తుడయ్యెను. అంతేకాకుండా అప్పుడే జన్మించిన ఆ శిశువు తాను అవతరించినట్టి ఆ గదిని తన దేహకాంతితో ప్రకాశింపచేసెను.